ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది గ్రహాల సంచారం ప్రకారం ఈ రాశివారు అనుభవానికి వచ్చే ఫలితాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు నెలలో ఈ రాశివారికి ఏళ్ళు నడిసిన కారణంగా ఉద్యోగ వివాహ ప్రయత్నాలు వంటివి ఆలస్యంగా ఫలిస్తుంటాయి మీ ఉద్యోగ ప్రయత్నాలను వివాహ ప్రయత్నాలు ఈ నెల ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఉన్న ఊర్లోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేయించండి మొత్తం మీద శ్రమ అనంతరమే పనులు పూర్తవుతాయి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు హద్దు దాటిపోతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తుంటాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడాలన్న కోరిక నెరవేరాలంటే కొద్దిగా సమయం పడుతుంది ప్రస్తుతానికి మీరు ఉన్న ఊర్లోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి తిప్పటం ఎక్కువగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి మీ స్నేహితురాలతోటి మీకు ఇబ్బందులు తలెత్తుతాయి రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది మీ తల్లిదండ్రుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకొస్తాయి ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది సెప్టెంబర్ నెల చూసుకుంటే శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి తీర్థయాత్రకు ప్లాన్ చేస్తారు రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది ఈ నెలలో బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది సమాజంలో పలుకుబడున్న వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేస్తారు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు అనేది తెలుసుకుని మెలగండి వృత్తి ఉద్యోగాలలో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు ఉద్యోగంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది అనుకోకుండా బంధువులు వచ్చి తిష్ట వేసే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదాయం మెరుగ్గానే ఉంటుంది పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది విద్యార్థులైతే బాగా శ్రమపడాల్సి వస్తుంది చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది ఆరోగ్యం పర్వాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు